చాంద్రాయణగుట్ట రిలయన్స్ స్మార్ట్ మాల్ పై తూనికలు కొలతలు రెవెన్యూ శాఖ ఫుడ్ సేఫ్టీ శాఖ వారు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ప్రజల్ని మోసం చేసినట్లు గుర్తించిన రిలయన్స్ స్మార్ట్ పై 3 కేసులు నమోదు చేశారు అధికారులు. గత 3 రోజులుగా పాత బస్తీలో కిరాణా షాపు, మెడికల్ షాప్స్, కూరగాయల షాపులపై దాడి జరిపి 8 కేసులు నమోదు చేశారు. కరోనా పాండమిక్ లో ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయాలు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ సరోజా తెలిపారు. హైయర్ ఆఫీసర్స్ ఆర్డర్స్ ప్రకారం ఏదైతే ఇష్యూ చేశారో జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ అనేది ఫామ్ చేశారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ, ఇంకేమో డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, డిహెచ్ఎంసీ వీళ్ళందరం కలిసి మనకి కొద్దిగా 3 డేస్ నుంచి ఓసీటీ కవర్ అయింది. చాలా పట్టారు మన తాడ్బన్, మళ్ళీ ఇది షంషీర్గంజ్, పలక్నుమా, ఈరోజు చంద్రాయణగుట్ట ఏరియా కవర్ అయింది. ఇక్కడ రిలయన్స్లో ఒక 3 కేసెస్ అనేది బుక్ చేశాము మేము ఈరోజు. మన లీగల్ మెట్రాలజీ ఇది రెన్యువల్ కాలేదు లైసెన్స్. ఇంకా బాస్మతి రైస్ పైన ఒక హాఫ్ కేజీ, 25 kg పైన హాఫ్ కేజీ లెస్ చూపిస్తుంది పేమెంట్, అదొకటి రాశాము మేము. ఇంకానేమో ఇంకొకటేమో రిగార్డింగ్ ద మిల్క్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎంఆర్పి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు, దానిపైన ఇర్రెగ్యులారిటీస్ ఫైన్ చేసి దానిపైన చేశాము.